లోటస్ పాండ్ దగ్గర మా ప్రతినిధి చంద్రకాంత్ ఉన్నారు. అక్కడి అప్డేట్స్ అందిస్తారు చంద్రకాంత్. లోటస్ పాండ్ వద్ద అభిమానుల కోలాహలం ఏ విధంగా ఉంది? వైఎస్ జగన్ చూసిన అభిమానులు ఏం చెప్తున్నారు? కల్పన మొత్తం లోటస్ పాండ్ అంతా కూడా అభిమానులతో పోటెత్తుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తలు కానీ అభిమానులు కానీ మొత్తం కూడా వైఎస్ జగన్ ని కలిసే వెళ్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచే కూడా అనేక మంది ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పుడు సమయం 4 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఇంకా అందరిని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ జగన్ కలుస్తూ వాళ్ళతో మాట్లాడుతున్నారు. పూర్తిగా మొత్తం కూడా ఈ లోటస్ పాండ్ పరిసర ప్రాంతాలంతా కూడా కిక్కిరిసిపోయాయి. మొత్తం వృద్ధులు గాని మహిళలు గాని యువకులు విద్యార్థులు అందరూ కూడా భారీగా తరలి వస్తున్నారు. అందరూ మొత్తం ఒకటే చెప్తున్నారు, అందరూ కూడా తమ అభిమాన నేతను చూసుకోవాలి. దాదాపు 16 నెలలుగా మా అందరికీ దూరమైన నేతను మేము ఇప్పుడు చూసుకోవడానికి వస్తున్నాము, మేమందరం మా సమస్యను చెప్పుకుంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆప్యాయంగా పలకరిస్తూ ఆప్యాయంగా అందరినీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు పేరున పలకరిస్తూ ఎలా ఉన్నారు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, అన్ని వివరాలు అడిగి తెలుసుకోవడం వాళ్ళకు కూడా పూర్తి సంతోషాన్ని ఇస్తుంది. అంటే ఇంత సుదీర్ఘ కాలం తర్వాత తమ ప్రియతమ నేతని ఆనందంతో అనేక మంది అభిమానులు ఉక్కి తప్పిపోతున్న పరిస్థితి ఉంది. అనేక మంది వైఎస్ జగన్ తో షేక్ హ్యాండ్ ఇచ్చి ఇవ్వాలని కానీ అందరూ కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిన ఏ ఒక్కరిని కూడా నిరాశపరచకుండా అందరినీ కలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న వాళ్ళని మనం చూడొచ్చు. కల్పన చంద్రకాంత్ ఎలాంటి సమస్యలు చెప్పుకుంటున్నారు? కల్పన మొత్తం కూడా వాళ్ళకు స్థానికంగా ఉన్న సమస్యలు కానీ ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు కానీ వాళ్ళకు సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సంక్షేమ పథకాలు అయితే ప్రభుత్వం అమలు చేసిందో ఆ పథకాలన్నింటినీ నిర్వీర్యం చేసిన కిరణ్ సర్కార్ గారిని ఇవన్నింటినీ కూడా వాళ్ళు వైఎస్ జగన్ కి వివరంగా చెప్పుకుంటున్నారు. పూర్తిగా తమ సమస్యల్ని చెప్పుకోవడంతో పాటు ఇన్ని రోజులుగా ఆయనని ప్రజల నుంచి దూరం చేసిన కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ తో కుమ్మక్కైన తెలుగుదేశం పార్టీ కుట్రల్ని కానీ అన్ని అందరూ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఇన్ని రోజుల తర్వాత మీరు మాలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని మేము ఖచ్చితంగా గెలిపించుకు తీరుతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే మేము ఉంటామని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పక్షంగా పోరాడుతుందని చెప్పి వైఎస్ జగన్ కూడా వాళ్ళకి చెప్తున్నారు. పూర్తిగా అందరూ తమ సమస్యల్ని చెప్పుకుంటూ అలాగే తమ అభిమానాన్ని చాటుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కల్పన చంద్రకాంత్ వైఎస్ జగన్ కలిసిన తర్వాత అభిమానులు వాళ్ళ ఆనందాన్ని మీతో షేర్ చేసుకుని ఉంటారు, వాళ్ళు ఎలాంటి ఆనందం వ్యక్తపరుస్తున్నారు వాళ్ళ మాటల్లో? అభిమానులు గాని కార్యకర్తలు గాని ఒకటే చెప్తున్నారు, పూర్తిగా ఒక అంటే ఒక యువ నాయకుడు రాష్ట్రానికి రాబోయే రోజుల్లో దిశానిర్దేశం చేసే నాయకుడు మా ఒకనాడు ఒక పార్టీ నాయకుడిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా గాని కార్యకర్తలుగా గాని ఒక గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఏ రాజకీయ పార్టీలో గానీ ఏ నాయకుడు గారికి ఏ విధమైన ఇది లేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇలా అందరితోనూ మాట్లాడతాం, ఇంత ఇప్పుడు 4 గంటలు అవుతున్నా గానీ కనీసం ఆయన భోజనానికి కూడా వెళ్ళలేదని చెప్పొచ్చు. ఉదయం నుంచి వచ్చిన వాళ్ళని కలుస్తూనే ప్రతి ఒక్కళ్ళని పలకరిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఏ పార్టీ నాయకుడు గాని ఎవరు కూడా ఇంత ఇదిగా ఎవరిని పలకరించినది లేదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి ఇంత ఆప్యాయంగా ప్రతి ఒక్కరిని పేరు అడిగి మరీ తెలుసుకుని ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉన్నారు, మీ సమస్యలు ఏంటని ఇంత వివరాలు అడిగి తెలుసుకోవడం మాత్రం మేము ఊహించలేదని చెప్తున్న పరిస్థితి ఉంది. ఓదార్పులో గాని ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ప్రతి సామాన్యుడిని సమస్యల్ని తెలుసుకుంటున్న తీరుని ఇక్కడ లోటస్ పాండ్ లో కూడా అదే విధంగా వ్యవహరించడాన్ని అందరూ కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి ఇక్కడ ఉంది. కల్పన రైట్ చంద్రకాంత్, మొత్తం మీద 16 నెలల నిర్బంధం నుంచి బయటకు వచ్చిన జగన్ చూడడానికి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో లోటస్ పాండ్ కు చేరుకుంటున్నారు. ఈ ప్రస్తుతం లోటస్ పాండ్ దగ్గర పరిస్థితి ఈ విధంగా ఉంది.